జిఆర్ గోపీనాథ్ ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు. ఆయన పూర్తి పేరు గోరూరు రామస్వామి గోపీనాథ్. ఈయన ఇండియన్ ఆర్మీలో కెప్టెన్గా పనిచేసి పదవీ రమణ చేశారు. ఈయన రచయిత, రాజకీయవేత్త. ఈయన 1951 నవంబర్ 13 గోరూరు కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోట్ నందు జన్మించారు. ఈయన తన 8 మంది సహోదరులలో 2వ వారు. ఆయన తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కావున వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గ్రామంలోనే జీవించేవారు. అందువలన గోపీనాథ్ ఆ గ్రామంలో ఉన్న కన్నడ మాధ్యమంలో 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఆయన 5వ తరగతిలో వారి పాఠశాలలో డిఫెన్స్ ఫర్ పాఠశాల వారు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష ఆంగ్లంలో నిర్వహించడం వలన ఆయన రాయలేకపోయారు. 1962 గోపీనాథ్ బీజాపూర్ సైనిక పాఠశాల నందు చేరారు. ఆ పాఠశాల ఆయనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరుటకు సహాయపడింది. 3 సంవత్సరాల శిక్షణ అనంతరం ఆయన NDA పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఎయిర్ డెక్కన్ సంస్థను రాజకీయవేత్త, రచయిత అయిన మన జిఆర్ గోపీనాథ్ గారే ప్రారంభించారు. ఇది భారతదేశంలో తొలి చౌకధరల విమాన సంస్థగా తన సేవలను 23 ఆగస్టు 2003 బెంగళూరు నుంచి హుబ్లీకి ప్రారంభించింది. సామాన్యుల విమాన సంస్థగా దీనికి పేరుంది. ఈ సంస్థలో గోరెండు అరచేతులు కలిపి ఓ పక్షి ఎగురుతున్నట్లుగా ఉంటుంది. ఈ సంస్థ నినాదం సింప్లీ ఫ్లై అని రాస్తారు. సామాన్యులు కూడా విమానాల్లో ఎగరొచ్చని ఈ సంస్థ నిరూపించింది. తన జీవితకాలంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే ప్రతి భారతీయుని కలను నెరవేర్చాలని కెప్టెన్ గోపీనాథ్ అంటుండేవారు. హుబ్లీ, మ్యాంగ్లూర్, మధురై, వైజాగ్ వంటి 2వ శ్రేణి నగరాలకు, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి విమానాలను నడిపించిన తొలి విమాన సంస్థ ఇదే. ఎయిర్ డెక్కన్ ఆరంభమైన అతి కొద్ది కాలంలోనే అద్భుత పురోగతి సాధించింది. అయితే ఈ సంస్థ నష్టాలు బారిన పడడంతో 2007 దీని నిర్వహణ బాధ్యతలను కింగ్ఫిషర్ రెడ్ ఎయిర్లైన్స్ తీసుకుంది. అప్పుడు దీన్ని కింగ్ఫిషర్ రెడ్ ఎయిర్లైన్స్గా పేరు మార్చారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ విమాన ప్రయాణ ఛార్జీలను బాగా తగ్గించారు. ఎంతగా తగ్గించారంటే భారతదేశంలో ఉన్నత శ్రేణి రైలు ప్రయాణ ఛార్జీలతో సమానంగా ఈ విమాన రేట్లు నిర్ణయించి విమాన ప్రయాణికులకు సేవలందించారు. అయితే ఈ సంస్థ కాలక్రమంలో స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్లైన్, జెట్ లైట్, గో ఎయిర్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ప్రస్తుతం దీని కార్యకలాపాలు నిర్వహించేది. అప్పుడు చౌకధరల విమాన సర్వీసులకు ఇది పేరొందింది. కానీ తర్వాత ఆర్థికపరమైన సమస్యల కారణంగా 2012 మూతపడింది. కాగా మార్చిలో జరిగిన తొలి రౌండ్ బిడ్డింగ్లో దేశవ్యాప్తంగా 120 రూట్లలో విమానాలు నడపడానికి ఉడాన్ పథకం కింద 5 సంస్థలు అనుమతి పొందాయి. వాటిలో అలయన్స్ ఎయిర్, స్పైస్ జెట్, ఎయిర్ ఒడిషాతో పాటు ఎయిర్ డెక్కన్ తెలుగు రాష్ట్రాలకు చెందిన టర్బోమేగా ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. ట్రూజెట్ ఇప్పటికే తన ఉడాన్ సేవలు ప్రారంభించింది. ఎయిర్ డెక్కన్ ఇప్పుడు ప్రారంభిస్తోంది. గంట విమాన ప్రయాణానికి కనీస టికెట్ ధర 2500. టైర్ 2, టైర్ 3 పట్టణాలకు విమాన సర్వీసులకు విస్తరించడం, సామాన్యులకు విమాన ప్రయాణం చేరువ చేయడం అనే లక్ష్యంతో కేంద్రం ఉడాన్ స్కీమ్కు శ్రీకారం చుట్టింది. నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.